నవీపేట్ మండల కేంద్రంలో దళిత గిరిజన సంఘాలు మరియు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంఆర్పిఎస్ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ సామెల్, మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు సురేష్, ఎంఆర్పిఎస్ నాయకులు దండోర గంగాధర్, బాలాజీలు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పట్ల సుప్రీంకోర్టు తీర్పు నిరసిస్తూ మే నెల 27వ తేదీన వరంగల్లో జరిగే దళిత గిరిజన సింహ గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ పార్టీ కనుసన్నల్లో నడుస్తున్న సుప్రీంకోర్టు అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతుందని, దీనిని దళిత గిరిజనులు సంఘటితంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలనే ఉద్దేశంతో వరంగల్లో సభను నిర్వహిస్తున్నామని అన్నారు. దీనికి దళిత గిరిజనులు తరలి రావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం దళిత గిరిజన వర్గాల మీద చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టడానికి దళిత గిరిజన వర్గాల యొక్క సంఘటిత శక్తిని పాలకులకు చూపించడానికి జరగబోయే ఈ సింహగర్జనను విజయవంతం చేసుకోవడానికి ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాలు కావచ్చు, మండల కేంద్రాలు కావచ్చు, ఆ సభను విజయవంతం చేసుకోవడం కోసం మనం సమాయత్త సమావేశాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు నవీపేట మండల కేంద్రంలో పెద్దలు మానికొల్ల గంగాధర్ గారు ఇట్లా